రంగనాయకులు గారు తమరు వేగరు రావాలి మోటార్ టైం అయిపోయింది అవతర మళ్ళీ వచ్చి వచ్చేస్తుంది తొందరగా రావాలండి అయ్యయ్యయ్యయ్యో అబ్బా వస్తున్నానయ్యా వస్తున్నా అయ్యగారా 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 ఈ నాలుగు ముద్దలు తినేండి అయ్యగారు పళ్ళు ఇంకా అడిగేస్తానా ఊర్ని అన్నము నువ్వు ఏట్లో గెలవా ఆగరా ఆలస్యం చేస్తే అవతల కొత్త ఫ్యాక్టరీ శంకుస్థాపన ముహూర్తం దాడిపోతుంది బాబు ఆ పడవలో చెయ్యి కడిగి ఈ అంటల వేసుకుని వదిలించుకోండి మజ్జిగన్నం తినేవాడికి పెరుగన్నం గురించి ఏం తెలుస్తుంది కానండి మీరు తినండి అయ్యగారా అమ్మమ్మ అలా అనకరా వరాహమూర్తి టైం అంటే టైమే ఆయన పెట్టిన ముహూర్తాన్ని కొబ్బరికాయ కొడితే అంత లాభమే పద కారే ఇదేమిటయ్యా అమ్మాయిది ఇంకా రాలేదనుకుంటానండి నువ్వెప్పుడు ఇంతేనయ్యా అమ్మాయి వచ్చేసింది అనుకుని తినే తినే పెరుగు అన్నంలో చెయ్యి కడిగేశాను అలా గుడ్లప్పకిని చూస్తావే అమ్మాయిని పిలు అమ్మాయి గారు రేఖమ్మ గారు రై నువ్వెందుకురా పిలుస్తావు పిలవమన్నారు కదండి నేను పిలవమన్నది నిన్ను కాదు వరాహమూర్తిని అయినా నువ్వు వంటవాడివి వంటవాళ్ళగే ఉండు ఇలా ఎక్స్ట్రా పనులు చేసేసి ఎక్స్ట్రా జీతం కొట్టేద్దామని చూస్తున్నామేమో చస్తే ఇవ్వను అయ్యగారు తీస్తా ఉంటారా చూస్తారేటండి పిలవండి అమ్మా అదేం పిలుపు ఎవడో ముష్టాడనుకుని బయటకు కూడా రాదు సరిగా పిలు ఆయనకి అలాగే అలవాటండి బాబు పొన్నను పిలమంటారా నువ్వు నోర్మై పొంతవరే పిలొచ్చు కదండి నేనా ఒరే నౌకర్లకు మేము జీతాలు ఇస్తున్నది మీ చేత పనులు చేయించుకోవడానికి పిలు అమ్మా అమ్మా రేఖమ్మా అసలు మన రంగనాయకులు గారు ఒక కొత్త ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తున్న రోజు పైగా మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు పట్టణం నుంచి వస్తున్న రోజు ఇలాంటి శుభ సందర్భంలో నేను కాస్త ముందుగా వెళ్ళి అక్కడ ఉండకపోతే ఎలా శుభ సందర్భమా ఎవరికి ఎవరికేమిట్రా ఆయన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మనలాంటి కార్మికులకు అందరికీను శుభ సందర్భం అంటే అది కాదు నాన్న కార్మికులు తలదాచుకోవటం కోసం ఒక కాలనీకి శంకుస్థాపన చేశారనుకో అది శుభ సందర్భం అవుతుంది లేదా ఒక నెల జీతం బోనస్గా ఇచ్చారనుకో అది శుభ సందర్భం అవుతుంది అంతేగాని ఆయన మరో అంతస్తుకి ఎదగటానికి మరో కొత్త ఫ్యాక్టరీకి పునాదిరాయి వేసుకోవటం మాత్రం మనకి శుభ సందర్భం కాదు ఏమిటమ్మా లక్ష్మి ఇది మీ ఆయనకు రోజు రోజుకి పైచి ఎక్కువైపోతుంది అనుకుంటాను ఆయన మాటల్లోనూ వాస్తవం ఉందిగా మావయ్య సరిపోయింది మీ ఆయన వెళ్ళి నీకు అబ్బిందన్నమాట అన్నయ్య సంగతి నీకు తెలిసిందే కదా నాన్న కొడవలు లేదే కోత కొయ్యలేం సుత్తి లేదే ఇను వంచలేం అంటాడు నిజమేనమ్మా ఇలాంటి మాటలు మీటింగుల్లో వినటానికి చాలా బాగుంటాయి కానీ చేతల్లోకి వచ్చేసరికి అసలు వీడి ఉద్యోగం సద్యోగం లేకుండా వీధులు వెంటబడి తిరుగుతుంటే దయదలిచి వీడికి ఉద్యోగం ఇచ్చింది ఎవరు రంగనాయకులు గారు అది మర్చిపోతే ఆయన ఇవ్వటమేమిటి ఈ మాత్రం ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుంది కన్నీళ్లతో యాచించేవాడికి తిండి దొరకదేమో కానీ కండ కరిగించేవాడికి ఎక్కడైనా పని దొరుకుతుంది సర్లే ఓయ్ ఇన్నేళ్ళు నెత్తి మీదకి వచ్చిన తర్వాత నీ దగ్గర నీతులు నేర్చుకోవాల్సిన కర్మ నాకు పట్టింది ఇదిగో కండువా ఇదిగో శివశంకరం ఇలా న్యూసెన్స్ గా ఉంటే వాళ్ళు వస్తే బాగుండదు వాళ్ళు ఊరుకోరు కృష్ణమూర్తి ముహూర్తం టైం అయిపోతుంది నేను ఇంకా రాలేదు వచ్చేస్తున్నారు అన్ని రెడీ చేశాను నమస్కారం నమస్తే దండవి ఏమ్మా పరీక్షలు బాగా రాసావా పాస్ అవుతావా క్లాస్ వస్తుంది అంకల్ అవును రంగనాయకులు గారు ఇక్కడ వర్కర్స్ ఎవరు కనిపించరే వర్కర్స్ అంతా వర్క్ లోనే ఉన్నారు సార్ రోజు ఉన్న పనే కదటయ్యా ఇవాళైనా ఆఫీ పోయావా మన ఆనందంలో పాల్పంచుకునేవాళ్ళు ఇది ఒక ఆనందమా సార్ ఈవేళ శంకుస్థాపన జరిగి మరో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం అయిన తర్వాత కొత్త కార్మికులు వస్తారు అప్పుడు అంతా ఏకంగా మొత్తం పెద్ద పండగ జరుపుకుందామని నమస్కారం జనార్దన్ రావు గారు
मुहूर्त दयचे शंकुस्थापन के नरबलि जो చచ్చిపోలే సార్ చేవిరిగిపోయి అంతేనా అవును సార్ సోదర కార్మికులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి మనకు యూనియన్ ఎందుకు కావాలో ఇన్నేళ్లుగా నేను చెప్తున్నా మీరు అర్థం చేసుకోవటం లేదు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు అంగవైకల్యం వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరిగినప్పుడు యాజమాన్యంతో పోరాడాలంటే ఏక వ్యక్తి బలం చాలదు మనందరం సమిష్టిగా పోరాడాలి సరే సరేలేవయ్యా నీకంటే ముందు చాలా మంది ఇట్టాగే ఉపన్యాసాలు చెప్పారు మనందరికీ ఈ రోజు నోట్లోకి నాలుగు వేలు పోతున్నాయి అంటే ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టిన మహానుభావుడే కారణం అదే అజ్ఞానం వాళ్ళు కాగితాలు కరిగిస్తే మనం కండలు కరిగిస్తున్నాం మనల్ని పెట్టుబడిగా వాడుకుంటున్నారే తప్ప మనుషులుగా గుర్తించడం లేదు ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని యూనియన్ స్థాపించి యజమానుల కళ్ళు తెరిపిద్దాం అది అంత తేలిక కాదు లేసేవయ్య వాళ్ళు డబ్బున్నోళ్ళు ఏమన్నా చేయగలరు వాళ్ళకి ఎదురు తిరిగే కన్నా మా బతుకులు బాగు చేయవయ్య అని ఆ దేవుణ్ణి ఏడుకోవడం మంచిది దేవుడు ఈ దేవుడు ఏం చేస్తున్నాడు తన కళ్ళ ముందు చేయి విరిగిన సుబ్బయ్యను ఆదుకున్నాడా తన ముందు ఆకలితో నకనకలాడిపోతున్న మనిషిని చూసి కన్నీరు గర్చాడా ఏం చేసాడు దేవుడు ఇదే మనందరి భవిష్యత్తుకు బంగారు బాట వేసేది మీరు జయజయాలు కొట్టాల్సింది రంగనాయకులకి కనిపించని దేవుడికి కాదు ఈ యూనియన్కి ఏమటో చాలా ఆవేశంగా అనర్గళంగా మాట్లాడేస్తున్నావు ఒకవేళ రాజకీయ నాయకుడిని కావాలనే కోరిక ఏమైనా ఉందా మరి అలాంటప్పుడు ఇక్కడెందుకు గోల చేయడం మన దేశంలో వీధికొక పార్టీ ఇంటికొక జెండా ఎగురుతూనే ఉంటాయి నీ ఇష్టం వచ్చిన పార్టీలో చేరు అంతేగాని ఒకే కుటుంబంలో బ్రతుకుతున్న మా మధ్య మాత్రం చిచ్చు పెట్టకు బాబు గారు ఏదో కుర్రతనం వేలు కొరికితే కుర్రతనం వీడు కంఠాన్నే కొరికేటట్టున్నాడు డాక్టర్ గారు నా కార్మికుడికి ఎలా ఉంది మన ఏం ప్రమాదం లేదు కదా చేతికి బాగా దెబ్బ తగిలింది నరసింహలో సాయంకాలం ఇంటికి వెళ్లి 10,000 తీసుకుని నేను ఇమ్మన్నానని చెప్పి మన సుబ్బయ్య ఇంట్లో ఇచ్చాయి డాక్టర్ గారు మా సుబ్బయ్య ఆరోగ్యం ఎలా ఉందో గంట గంటకు నాకు తెలియజేయాలి నా ఫోన్ నంబర్ తెలుసు కదా 337 కృష్ణమూర్తి గారు మన సుబ్బయ్య మంచం పక్కనే ఉండి మీరు కంటికి రెప్పలా కాచుకోవాలి రంగ నాయకుల గారికి కార్మిక బంధు రంగ నాయకుల గారికి సోదరులారా సోదరులారా ఇది జయ జయ ధ్వానాలు కొట్టడానికి సమయం కాదు మన తోటి కార్మికుడు సుబ్బయ్య ఆరోగ్యం కోసం ఆలయానికి వెళ్లి పూజలు చేద్దాం రండి ప్రజాబంధు రంగ నాయకుల గారికి ధర్మాత్ముడు రంగ నాయకుల గారికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి కూడా అంతా గుడ్డివాళ్ళైపోయారు నోరుండి ఇది అన్యాయమని ఎవ్వరూ చెప్పలేకపోయారు మోగదాని వైనాను ముందుకు వచ్చిన కొత్త ఊపిరినిచ్చావు తాత్కాలికంగా నోరు నొక్కేసిన ఏదో ఒకనాటి కార్మికులంతా ఏకమై ముక్త కంఠంతో ఇంక్విలాబ్ జిందాబాద్ అంటారు అలాగే